ఈ స్టైల్లో మునక్కాయ కర్రీ మీరు ఒక్కసారి టేస్ట్ చేసినట్లయితే ఇంకా ఎప్పటికీ మునక్కాయ కర్రీ ఇదే స్టైల్లో ఉండాలని మీరే అంటారు. సో లేట్ చేయకుండా ఎస్విఆర్ వ్లాగ్స్ స్మార్ట్ విద్యుత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి కొంచెం 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మునక్కాయ ముక్కలు రుచికర సరిపడా సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లోనే కుక్ చేసుకుందాము. ఇప్పుడు చిటికెడు పసుపు మరియు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న 2 టమాటోస్ 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి కంప్లీట్గా మిక్స్ చేశాను. ఇంకో నిమిషం పాటు లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి కంప్లీట్గా మిక్స్ చేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని వేసుకుందాము. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేశాను. టమాటోస్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు మునిగేట్టుగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అదే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసి కుక్కర్ మూత క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఒకసారి కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. మునక్కాయ, మామిడికాయ, టమాటో కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు లేట్ చేయకుండా సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్విఆర్ వ్లాగ్స్ స్మార్ట్ విజు.